రాజులు మొదటి గ్రంథము 14వ అధ్యాయం మొదటి 2 వచనముల ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారు వేషము వేసుకొని శిలోగునకు పొమ్ము ఈ జనుల మీద నేను రాజు నగుదునని నాకు సమాచారము తెలియ చెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు ఒక రాజు గారు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ రాజు గారికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారునికి జబ్బు చేసింది ఆ ప్రాంతములో ఒక ప్రవక్త ఉన్నారు జబ్బు చేసినటువంటి కుమారుని కొరకు తన భార్య రాణిని పిలిచి ఆ రాణితో ఈయనంటున్నాడు ఏమనంటే పల్లాన ప్రవక్త ఉన్నాడు నీవు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు మన కుమారుడు జబ్బుతో ఉన్నాడు మన కుమారునికి ఏమవుతుంది బాగవుతాడా ప్రవక్త దగ్గరికి వెళ్ళడాన్ని బట్టి బాగుపడాలి మన కుమారుడు నీ వెళ్ళు అయితే వెళ్ళేది మారు వేషముతో వెళ్ళు ఎలా వెళ్ళాలంటే నీవు రాణివని ప్రవక్తకు తెలియకూడదు ప్రజలకు తెలియకూడదు నీ వెళ్ళి మన కుమారుని విషయాన్ని సమాచారము కనుక్కుని రమ్మని భార్యను పంపించాడు ఈమె మారు వేషం వేసుకుని ఆ ప్రవక్త వద్దకు వెళ్ళింది ఇంతకీ ఈమె ఎవరు అనేది చూస్తే యెరోబాము భార్య వాళ్ళ కుమారుడి పేరు అబియా అనే పేరు కలిగిన కుమారుడు ఆ కుమారుడు కాయిలా పడ్డాడు అంటే అనారోగ్యానికి గురయ్యాడు మొదటిది ఏమిటంటే రాజు మాట రెండోది కుమారుడు బాగవ్వాలి అందుకని మారు వేషముతో ఆమె వెళ్ళింది మూడో వచనాన్ని చూస్తే కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతని దర్శించుము వినాలి ప్రియులారా 10 రొట్టెలు తీసుకో అప్పములు తీసుకో ఓ బుడ్డి తేనె తీసుకో అంటే రాణి అయితే చాలా పట్టుకెళ్ళాలి చాలా కానుక కానీ నీవు సామాన్యంగా వెళ్తున్నావు నువ్వు రాణివి కాదు కొంచెం తీసుకెళ్ళు ఏదో 10 రొట్టెలు తీసుకెళ్ళు అప్పాలు తీసుకెళ్ళు ఓ బుడ్డి తేనె తీసుకో కొంచెంగా తీసుకెళ్ళు అంటే ఎక్కువగా తీసుకెళ్తే ఇవి ఎవరు ఇన్ని తెచ్చింది ఇంత కారుకు తెచ్చింది అనేటువంటిది కానుకను బట్టి గుర్తుపట్టేయొచ్చు మళ్ళీ నిన్ను కాబట్టి కొంచెంగా తీసుకెళ్ళు ఎక్కువగా తీసుకెళ్ళొద్దు అంటే తెలియకుండా జాగ్రత్త 4వ వచనములో యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను అహియా వృద్ధాప్యము చేత కళ్ళు కానరాని వాడై ఉండెను వినాలి ఇక్కడ ఉండే ఈ ప్రవక్త వృద్ధుడు ఆయన కళ్ళు కనబడట్లేదు బాగా వృద్ధాప్యములో కంటి చూపు కూడా పోయింది అంత వృద్ధుడు అహియా ప్రవక్త ఈ వృద్ధునితో దేవుడు మాట్లాడుతున్నారు అంతట యెహోవా అహియాతో సెలవిచ్చినది ఏమనగా యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది ఆమె మారు వేషము వేసుకొని మరి యొక్క తగినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చునట్టు నీవు ఆమెతో చెప్పవలెను 6వ వచనములో అంతడగియా ద్వారము లోపలికి వచ్చునామె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లను గమనించే మాట ఏమిటంటే దేవుడు ముందే చెప్పేస్తున్నారు అంటే కంటి చూపు కానరాని ప్రవక్త వృద్ధుడు దేవుడు వచ్చి ఓ అహియా యెరోబాము భార్య వస్తుందయ్యా
నేను చెప్పేదంతా చెప్పా ఆమెకి అన్నారు. ఆమె లోపలికి అడుగు పెడుతుంది. ఆమె కాలి చప్పుడు గుర్తుపట్టి ప్రవక్త అంటున్నాడు, యరొబాము భార్య లోపలికి రా అన్నారు. ఆమె గుండె ఆగినంత పనయింది. అన్ని వేషాలు వేసుకొచ్చాను, ఎవరికి తెలియదు, ఏమన్నారు ఈయన, యరొబాము భార్య లోపలికి రమ్ము, లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా, నీ వేషము వేసుకొని వచ్చుట ఎలా, కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని, కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని, నాకు ఆజ్ఞాయను, కఠినమైన మాటలు చెప్పవలెనని నాకు ఆజ్ఞాయను. వినాలి, నీకు కఠినమైన మాటలు చెప్పాలని ఆజ్ఞ అయింది. ఆశ్చర్యపోతుంది ఏమి, ఇంత దాపెట్టుకుని వచ్చినా కానీ నేను వచ్చేది ఎవరికి తెలియదు, మారు వేషముతో వచ్చాను, నేను తెలియదు కదా, కానీ ఏమంటున్నారు, యరొబాము భార్య లోపలికి రా, కఠినమైన మాటలు చెబుతాను నీకు. వేషం వేసుకుని వచ్చే ఆమె గురించి ఎలా తెలుసో, ఈరోజు మనము ఎవరము ఎలాగొచ్చామో దేవుడు ఎరుగును. నీ కష్టము తెలుసు, నీ శ్రమ తెలుసు, నీ ప్రయాస తెలుసు, నీ యొక్క బాధలు ఆయనకి తెలుసు, లేకపోతే నీలో ఏం మోసముందో చూస్తున్నారు. కొంతమంది వస్తారు, ఎలాగొస్తారు అలా వెళ్ళిపోతారు, మారరు. కొంతమంది వాళ్ళ పాపాలు వారిలోనే పెట్టుకొని, దోషాలు పెట్టుకొని ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవట ప్రయత్నం చేస్తారు. నా గురించి దేవునికి తెలియదు అనుకుంటారు. మనిషిలో ఉండేటువంటి ఒక భయంకర స్థితి ఏమిటంటే, నా కష్టాలు దేవుడు చూడాలనుకుంటారు, కానీ నా పాపము దేవుడు చూడరు అనుకుంటారు. నేను ఏ పాపములో ఉన్నానో, ఏ చీకట్లో ఉన్నానో అది దేవుని కొత్తు. నా శ్రమ మాత్రమే తెలియాలి, నా కష్టం మాత్రమే తెలిసి దేవుడు నాకు మేలు చేసేయాలి. వెళ్ళేది ప్రవక్త దగ్గరికి, ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడతారు. యరొబాము ఏమనుకోవాలి, వెళ్ళే ఆయన సామాన్యుడు కాదు, దేవుడు మాటలు వినే ప్రవక్త, ఏ మారు వేషము తెలినా దేవుడు అనే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా యరొబాముకి. నీ వెళ్ళి నిజాయితీగా, అయ్యా ఇలాగ నువ్వు చెప్పెళ్ళి, అది కాదు మారు వేషముతో వెళ్ళడిగిరా. ఈ రోజున చాలా మంది మారు వేషాలతో యేసయ్య దగ్గరికి వస్తున్నారు, దేవుని దగ్గరికి. అందుకనే దేవుడు వారికి చేయబోయే కార్యాలు ఇవ్వనయ్యున్న ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు. నీవు నిజముగా దేవుని సముఖానికి మారు వేషము లేకుండా యథార్థముగా వస్తే, యథార్థముగా ఉన్న నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. యథార్థముగా దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే, యథార్థముగా నీ పాపాన్ని ఒప్పేసుకుంటే, నీలో చెడుగుంది ఒప్పేసుకో, నీలో పాపముంది ఒప్పుకో, ఒప్పేసుకుంటే ఆయన నిన్ను క్షమించుటకు సిద్ధం. కానీ నీవు మారు వేషం వేస్తే మాత్రం ఆయనకి తెలియనిది ఏది లేదు. మారు వేషముతో ఎంతకాలం వచ్చినా, ఈవేళ అనేక మంది మారు వేషముల ద్వారా దేవుడు చెయ్యనయ్యున్న కార్యానికి ఆటంకంగా జీవిస్తున్నారు. నేను ఎప్పుడూ మాట చెబుతాను, విశ్వాసం ఓడిపోదు, విశ్వాసమునకు ఓటమి లేదు. విశ్వాసి ఓడిపోరు, దేవునిపై నమ్మకముంచిన ఏ వ్యక్తి ఓడిపోరు, ఖచ్చితముగా జయిస్తారు, మేలు పొందుతారు. బలో యేసు మహారాజుకు విశ్వాసానికి ఏమి లేదు, ఓటమి లేదు. 12 ఏళ్ల నుంచి జబ్బుతో ఉన్నామే, మంచంలోంచి ఉన్నామే, నడవలేని స్థితిలో ఉన్నామే, మందులు వాడినామే, ఎన్ని మందులు వాడినా బాగు కానామే. యేసు ప్రభువారు ఆ దారి వెంబడొస్తున్నారని తెలిసి ఒక్కటనుకుంది, నాకుండే జబ్బి జబ్బు, గర్భసంచి పాడై కలిగినటువంటి జబ్బు, నేను వెళ్ళి
ఆయన హస్తము నాకొద్దు, నేను అంత నరుకు రాలి కాదు, ఆయనతో మాట్లాడేదొద్దు. యేసు వారి వస్త్రపు చెంగు ముడితే నేను బాగైపోతాను అని చెప్పి ఆమె ఆమెకు విశ్వాసం ఉందా లేదా? 12 ఏళ్ళ నుండి పరమ వైద్యుల యొద్ద మందు పుచ్చుకొని మానా దాయే. 12 ఏళ్ళ నుంచి ఎందరో వైద్యుల దగ్గర మందులు పుచ్చుకున్న ఆమె చెప్పు మానలేదు. ఇన్నాళ్ళకి వీళ్ళ యేసు చెంగు ముట్ట ఇడుమాలన్నిటి నుండి విడుదలయే. ఆమె విశ్వాసం ఏమిటంటే యేసు వస్త్రపు చెంగు ముడితే నేను బాగవుతాను. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె బాగయింది. విశ్వాసం విజయాన్నిస్తుంది. ఇక్కడ ఆమె చేసిన పని ఏమిటంటే మారు వేషం వేసుకుని వచ్చి అడుగుతున్నారు, ఏ రాజుగారు రావచ్చు కదా, రాజు ఏమయ్యాడు, యరొబాము ఎందుకు రాడు? కారణం ఏంటంటే యరొబాము ముఖము చల్లట్లేదు రావటానికి. యరొబాము చేసినటువంటి పాపం చిన్ని పాపము కాదు. యరొబాము సొలొమోను సామ్రాజ్యంలో ఓ సామాన్యమైన మనిషి, మామూలుగా పని చేసుకునే వ్యక్తి యరొబాము. తాను తర్వాత ఆ పనివాళ్ళ మీద నాయకుడు అయ్యాడు. ఈ యరొబాము చాలా చక్కగా పనిచేస్తున్నాడు అని సొలొమోను గ్రహించాడు. అయితే గమనించే మాట ఏమిటంటే దేవుడు ఎప్పుడైనా కానీ మంచిగా ఎవరైనా సరిగ్గా చేసే వాళ్ళని దేవుడు వెతుకుతారు. నా పని జరగాలి, ఎవరికి నేను అప్పగించాలి. యరొబాము చేసే పనిలో తాను నమ్మకంగా చేస్తున్నాడు. సొలొమోను గమనించాడు, ఆ పాపం చేస్తున్నాడు. తనను అధికారిగా చేశాడు ఆ పనివాడి మీద. నువ్వు చూసుకయ్యా పనంతా అన్నాడు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో కూర్చోవడం కాదు. చాలామంది చదివేసుకుని విద్యార్థులు ఇంట్లోనే ఉంటారు, దుప్పటి ముసుగుపెట్టి ఏదో పని చేయి, చిన్ని పనైనా స్టార్ట్ చేయి. నువ్వు ఇంట్లో కూర్చునేది న్యాయము కాదు, దైవ చిత్తము కాదు, కరెక్ట్ కాదు. చిన్న జాబ్ అయినా నువ్వు చేయి, కష్టపడు. ఈ శరీరాన్ని కష్టానికి అలవాటు చేయి. అలాంటి వ్యక్తికే దేవుడు అప్పగిస్తారు పని. యరొబాము చాలా చక్క పని చేస్తున్నాడు. ఆ తరువాత సొలొమోను చనిపోయాడు. సొలొమోను కుమారుడు రెహబాము రాజయ్యాడు. రెహబాము దగ్గరికి ఇశ్రాయేలీయులు వెళ్ళి, ఓ రెహబాము, మీ నాన్న సొలొమోను మహారాజు మమ్మల్ని బాధ పెట్టాడయ్యా, మా దగ్గర పన్నులు ఎక్కువ కట్టించుకున్నాడయ్యా, నలిగిపోయామయ్యా, దయచేసి ఇప్పుడైనా నువ్వు సరిచేస్తే బాగుంటుంది, మా భారం తగ్గించమని రిక్వెస్ట్ చేశారు వీళ్ళు. సొలొమోను చాలా చక్కగా పరిపాలించాడు. ఫస్ట్ సొలొమోను మందిరాన్ని కట్టాడు. సొలొమోను గ్రంథాలు రాశాడు. సొలొమోను రాజ్యం కట్టాడు. అన్నీ బాగున్నాయి. కానీ చివరి టైంలో సొలొమోను యొక్క జీవితం ఎట్లయిందంటే తన భార్యలు విగ్రహారాధన చేయించారు తనతో. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశాడు సొలొమోను. దేవునికి ఆయాసాన్ని పుట్టించాడు సొలొమోను. ప్రజల యొక్క బాధ గుర్తించలేకపోయాడు సొలొమోను. అందుకని వీళ్ళు వెళ్ళి అడిగారు, తన తండ్రి కాలంలో ఉండే పెద్దోళ్ళు పిలిచి అడిగితే, రాజా వాళ్ళు అడిగేది న్యాయమే, ఆ ప్రజలకి బాధ పెట్టవద్దు అని చెప్పారు. కానీ తనేమనుకుంటాడంటే, మీరు కాదు మా నాన్నగారి కాలంలో పెద్దోళ్ళతో కాదు అని తన వయసున్న వాళ్ళతో, రెహబాము తన వయసున్న అబ్బాయిలతో మాట్లాడి ఏం చేయమంటారు అని అడుగుతాడు వాళ్ళని. సజెషన్ ఏం చెప్తారు వాళ్ళు, ఆ ఏంటి ఆడ చూచేది ఏంటి, బాధ పెట్టి ఇంకా అంటే
ఆ టైములో దేవుడు యెరోబాము అనబడేటువంటి వ్యక్తిని కనుగొని అహియా ప్రవక్తతో మాట్లాడి, నీవెళ్ళు యెరోబాము దగ్గరికి వెళ్ళు, నేను చెప్పింది చెయ్యి. సొలొమోను పాడయ్యాడు, సొలొమోను కుమారుడు రెహబాము కూడా అదే దారిలో వెళుతున్నాడు, నన్ను పట్టించుకోవట్లే. కాబట్టి రాజ్యం రెండు రాజ్యాలుగా చేస్తా, రెండు గోత్రాలేమో రెహబాముకి ఇస్తాను, ఎందుకంటే దావీదుకి మాట ఇచ్చాను కాబట్టి. వాళ్ళ తాతయ్య దావీదుతో రాజ్యం ఎప్పుడు ఉంటుందన్నాను కాబట్టి రెండు గోత్రములను ఇచ్చి ఆ రెండు గోత్రాలు రెహబాము పరిపాలిస్తాడు, 10 గోత్రములను యెరోబాముకి ఇచ్చేస్తాను. అంటే యెరోబాము నమ్మకంగా పనిచేస్తున్నాడు, మామూలు వ్యక్తిని రాజును చేస్తానన్నారు దేవుడు. రాజులు మొదటి గ్రంథము 11:28 చూస్తే, అయితే యెరోబాము ఇతడు మహాబలాఢ్యుడయుండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతని అధికారిగా నిర్ణయించెను. ఎలాంటి వాడు? పనియందు శ్రద్ధ గలవాడు. వినాలి, పని అందు శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తికి చేసినటువంటి పని ఏమిటంటే సొలొమోను తెలుసుకొని పెద్ద ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఎవరు ఏ పని చేస్తున్నా కానీ ఆ పనిలో శ్రద్ధగా ఉంటే వాళ్ళు మర్చిపోబుద్ది అయ్యదు. అందుకే మీకు చెప్పేది ఏంటంటే, మీ పనిలో నమ్మకముగా మీరున్నప్పుడు దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తారు. సొలొమోను తెలుసుకోవటం కాదు, పైనుంచి దేవుడు చూచారట యెరోబాముని. యెరోబాముని చూచి ఈ రెహబాము పనికిరాడు, 12 గోత్రాలు పరిపాలించటానికి ఇతర వల్ల కాదు, రెహబాము ఈ రాజ్యాన్ని ముక్కలు చేసేస్తా, ఒక ముక్కేమో దావీదు మరణకిస్తాను, ఎందుకంటే దావీదుకు వాగ్దానం చేశాను కాబట్టి, ఇచ్చిన వాగ్దానము నెరవేర్చాలి కాబట్టి ఇస్తాను, రెండోదేమో మరో వ్యక్తికి ఇస్తానని దేవుడు భావించి 29 వచనములో అంతటి యెరోబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అగియా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను, వారిద్దరు తప్ప పొలములో మరి ఎవరును లేకపోయెను. అంతటా అగియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తుణకలుగా చింపి యెరోబాముతో ఇట్లా నేను ఈ 10 తుణకలను నీవు తీసుకొను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేవునిగా జనులను విడిచిపెట్టి అస్తారోతు అని సీదోనీయుల దేవతకును, కెమోషులను మోయాబీయుల దేవతలను, మిల్కోమను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములో నడువకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను. ఓ సామాన్యమైన వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నారు, యెరోబాము 10 గోత్రాలు నీకు ఇస్తానయ్యా. అహియా ప్రవక్త కొత్త వస్త్రం వేసుకుని ఉన్నారు, అది తీసేసి ముక్క ముక్కలుగా చేసేసి 10 ముక్కలు యెరోబాముకి ఇచ్చారు. 10 గోత్రాలు నువ్వు పరిపాలించు, ఇది నీది. దేవుడు ఒక వ్యక్తిని ఎట్లా ఆశీర్వదిస్తారో గమనించాలి. ఎందుకు ఇది చేస్తున్నానంటే, ఈ సొలొమోను ఇతర దేవతలు మొక్కుతున్నాడు, విరుద్ధమైన కార్యాలు చేస్తున్నాడు. సొలొమోను కంటే సొలొమోను కొడుకు ఇంకా ముదిరిపోయాడు. కాబట్టి 10 గోత్రాలు నీవి, 2 గోత్రాలు మాత్రమే వారివి అని దేవుడే యెరోబామును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. కొంతకాలానికి ఈ యెరోబాము ఏం చేశాడో తెలుసా? దేవునికి విరుద్ధమైన కార్యం చేశాడు. ఎంత ఘోరమండి! అతను సరిగా లేడని నీకు అప్పగిస్తే నువ్వు చేసింది ఏంటి?
పద్నాలుగవ అధ్యాయములో ఏడో వచనములో నీ వెళ్ళి యెరొబాముతో చెప్పవలసినది ఏమనగా ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి వినాలి దేవుడు అంటున్నారు జనులలో నుంచి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఇండినను నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చెయ్యక నీకంటే ముందుగా ఉండిన వారందరి కంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను భక్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారందరినీ యెరొబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంటంతయు పోవునట్లుగా ఒకడవతలకి దాని ఊడ్చి వేసినట్లు యెరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. దేవుడు ఏమన్నారో నేను ఊడ్చేస్తాను యెరొబాము సంతతిని. కారణం ఏంటంటే యెరొబాము నా కోపం పుట్టించాడు. కొంతమంది దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని కోపం పుట్టిస్తున్నారు, దేవుని చేత మేలు పొంది దేవుని కోపం పుట్టిస్తున్నారు, దేవునికి విరుద్ధంగా జీవిస్తూ భయంకర పాపాల్లో బ్రతుకుతూ దేవుని కోపం పుట్టిస్తున్నారు. ఆ టైంలోనే యెరొబాము కొడుకు కాయిలా పడ్డాడు, జబ్బుతో పడిపోయాడు. అందుకనే యెరొబాముకి ప్రవక్త దగ్గరికి వెళ్ళటానికి ముఖం చెల్లలేదు. అందుకని భార్యకు మారు వేషం తేలమని చెప్పాడు. మారు వేషం తేలితే దేవుడు తెలీదా? పశ్చాత్తాపపడి క్షమించమని అడుగుంటే ఏమయ్యేది? దేవునికి ఎప్పుడైనా కానీ మనిషిలో పశ్చాత్తాపం దేవునికి ఇష్టం. యోబు గ్రంథము 22:23 చూస్తే సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదు. నీవు ఎటువైపు తిరగాలి? సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల నువ్వు పాపిగా ఉన్నావు. ఆయన వైపు తిరుగు, యేసు వైపు తిరుగు, నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవా నన్ను క్షమించు అనాలి కానీ నువ్వు దాచిపెట్టేసుకుని ఆయనకి తెలియదులే అని అనుకుంటే మాత్రం నువ్వు మోసములోకి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. యెషయాగ్రంథం 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మారవలెను, వారి యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును, ఆయన క్షమిస్తారు. నీవు దాపెట్టుకుంటే మారు వేషం వేసుకుంటే మాత్రం కుదరదు. తప్పు క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తారు. యెషయా గ్రంథము 65:2 తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడనొల్లని వారి వైపు దేవుడట దినమంతా చేతులు చాపుతున్నారు. నువ్వు క్షమించమని అడిగితే నేను నిన్ను క్షమిస్తాను. నీ దోషాలు ఒప్పుకోమని అడిగితే దోషాలు క్షమించి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు సిద్ధంగా ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. ఏస్కేలు గ్రంథం 18:23 దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇలా వినాలి, ఎవరైనా కానీ దుష్టులు చనిపోతే దేవునికి సంతోషం కాదట, వాళ్ళ ప్రవర్తన దిద్దుకుంటే ఆయనకి సంతోషం.
శ్రద్ధగా వాక్యాన్ని వినే వారలారా, ఇవన్నిట్లు చదువుతుంటే ఒక అంశం అర్థమవుతుంది. అదేమిటంటే, యథార్థంగా దేవుని సముఖానికి వచ్చి నీ తప్పేమిటో ఒప్పుకుని క్షమించమని అడిగి సహాయము చేయండి. నేను అనుకుంటాను, యరొబాము భార్య ఇట్లా కాకుండా, అయ్యా నా భర్త చేసిన తప్పయ్యా, ఇప్పుడు నా కొడుకు మీదకి తెచ్చుకున్నాం, దేవుని వేడుకోండయ్యా, ఇట్లా కాదు, మారు వేషంతో వచ్చి బాగైపోదామని చెప్పేసి అనుకుందాం. ఏ వేషం వేసుకొచ్చినా దేవునికి కనబడింది ఏదీ లేదు. నీలో ఉండే శ్రమ ఆయనకు తెలుసు, నీ పాపం ఆయనకు తెలుసు. ఈ వేళ మనం చేయవలసిన పని ఏమిటంటే, యేసయ్యను గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? వదిలిపెట్టక, నేనతని పట్టుకొంటిని, వదిలిపెట్టక పట్టుకు. నా యేసయ్యను వదిలిపెట్టను. యరొబాము వదిలిపెట్టాడు, సొలొమోను వదిలిపెట్టాడు దేవుణ్ణి. నేను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టను. నీలో అది ఉన్నప్పుడు దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ తీసుకెళ్తాడు. ఆత్మీయ బలముతో నిన్ను తీసుకెళ్తారు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తారు, శారీరకంగా ఆశీర్వదిస్తారు. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలా ఆకాశ మండలానికి రాబోచున్నారు కనుక యేసును ఆకాశ మండలములో కలుసుకుని మేఘమెక్కే భాగ్యము దేవుడు మెండుగా మన కెల్లరకు దయచేయునుగాక.